హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బుసి ఉన్న సందీప్ని. 40,000 సబ్స్క్రైబ్ చేరుకున్న తరుణంలో సబ్స్క్రైబర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అంటే నీకు ఎలా అనిపిస్తుంది? ఆ మునుగుల బట్టల షాపుల బొమ్మ లెక్కనే పడుతుంది. నా గజ్జల బైండ్ నువ్వు అందరికన్నా తెలివి కంట దాని ఉన్నట్టు నీకు పెళ్లి అయిందా? అంటే చిన్నదానికైతుందా పెళ్లి? అందరికన్నా పెద్దది. బర్లకు బర్లేవు, ఇంకా పెళ్లి కాలేదంట. బద్మాషి లేదు, ఇంకా చదువుకుంటున్నాము. స్కూల్లో చూస్తున్నాం. పిల్లలు అయ్యిందా? పెళ్లి చూస్తారే. ఏ మత్తుగానే వచ్చేసా? 15 చదువుతున్నాం. 15 నల్లని మార్కులు అప్పుడు వచ్చాయి. వచ్చినాయా? వచ్చినాయమ్మా. ఆడిన ఆడిన వచ్చినాయా? మొత్తం వచ్చినాయా? అప్పు ఒక్క దగ్గర వచ్చాయి. ఒక్క దగ్గర వచ్చినాయట అమ్మకు. నీకేమైనా వచ్చినా? నువ్వు ఎంత మంది తరుగుతున్నావు రోజు? అంటే ఇంతమంది తరిపోతున్నావు అంటే ఏంటి? అంటే మీ స్కూల్లో ఫోరేళ్లతో ఎంతమంది తరిపోతున్నావు అంటనా? అలాగేనా? తోటి యొక్క చదువుతున్నటువంటి విద్యార్థులు ఎంతమంది? మీ క్లాస్మేట్స్ వాళ్ళతో ఎంత మందితో పోతానో రోజు అంటవచ్చు. 50 ఉండొచ్చు వాళ్ళ బాబా. నీ గుండె కిలుందా 2 కిలో? ఇంత మందిని గుందుతానవే నువ్వు? అంటే కాలేజీలో బాక్యా? అదే పోతా 50 మందితో పోతుందట అమ్మ. కాదు, మా గంట కాదు. నేను ఎప్పుడు కాని ఒక్కరితోనే పోతా. అతని గుండె దాడి ఎక్కువ ఎక్కువ పోను నేను. సెప్టిక్ అవుతుంది. భయపడతావు నువ్వు? అవ్వ, ఇక మీరు ఆగు. అవ్వను బలగదీస్తా. అంతేనా? మళ్ళీ వస్తా. విధి మళ్ళీ వచ్చిన చెప్తా. మళ్ళీ వస్తారా? మళ్ళీ వస్తానమ్మా. బాబా ఏమన్నా నీ పోతప్పుడు పెట్టిపోతా. ఒక్కసారి నువ్వు మీకంతే చూస్తావా? నీ ఆట, నీ పాట, నీ ముచ్చట, నీ నాట్యం భయపడతా. ఒక్కటి ఒక్కటి సేవక మామా. చంద మామ అంటన్నా. సేవక ఎందుకున్నారో సావక అద్దున పోతున్నా. నాకు 3 అమ్మాయిలు ఉన్నారు. 3 అమ్మాయిలు? ఏది 3 పిల్లలా? నా బిడ్డలు. మరి గత్తారో 3 అమ్మాయిలు అంటే పెనికి? నాకు 3 బిడ్డలు. 3 బిడ్డలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. అయ్యా, ఈడేరు ఇంట్లో ఎరుగుతాను రా వాళ్ళు. పెద్దవాళ్ళ ఇల్లు విలువిద్యలు నేర్చుకుంటున్నారు పాఠశాల యందు. అయితే వారిని చూస్తే నా మనసు బాధ అనిపించినది. బాధ అనిపించింది ఎందుకని? వాళ్లకు పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాను. మా తాత ముత్తాతల నుంచి పురాతనం నుంచి ఉన్న నా ఇంటిలో ఉన్న ఒక శివధనుసు ఉంది. మీ తాత ముత్తాతల కంటే వాళ్ళ పెళ్లిలు అయితలేవు. అయితేనే కానీ ఇప్పుడు చేస్తావు బిడ్డలు? ఇప్పుడు బిడ్డలకు నేను పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాను. 3 ఒక్కసారి? అయితే ఆ శివధనుసును లేవనెత్తిన వారికి మా సేవ చేసేవాడి నువ్వు నా అమ్మాయిని అడుగుతావు. సేవకు సేవే ఉంటుంది, దీనికే ఉంటది. ఇంట్లో ఇంట్లో ఏ లొల్లి ఉండదు, ఈ కరసంత ఉండదు. ఒకదాన్ని నాకు 2 వేరేది కట్ట తప్పుతుంది. మాయ అయ్యా, శివధనుసు ఉన్నది. ఆ శివధనుసును ఎత్తిన వారికి నా 3 బిడ్డలను ఇచ్చి పెళ్లి చేస్తానని నేను నిశ్చయించుకున్నాను. అబ్బా, కాళ్ళు కడిగి కన్యాదానం చేసేవాడిని. రాజాజిరాజులు వచ్చి శివధనుసును లేవట్టి నా కన్యలను పెళ్లి చేసుకుని పోవాలి. నన్ను గెలచి. నేను నువ్వు నా కాళ్ళు కడగకున్నా మంచిదే. నేనే నీ కాళ్ళు కడుగుతా. కానీ ఒక్కదాన్ని రాదు నాకు. మాయా కాదు, ఇంకా బక్కదాన్ని జర ఏదో బొక్కో కనుక్కుంటా. నా చిన్న బిడ్డనా? నీ చిన్న బిడ్డ. సరే, నా చిన్న బిడ్డతోటి నువ్వు మాట్లాడలేవు. అదే లవడల మ్యారేజ్ చేసుకుంటుందా? లేదు, నేను చెప్పినట్టు ఇంటది. అంతేనా? మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటాను? నీవు పట్ట పట్టణానికి దేశ దేశానికి లేఖలను పంపించండి. ఈ ఊరు లోపల దండోర వేయించండి. ఓహో, కాశీ మహారాజుకు 3 బిడ్డలు. ఆ బిడ్డలకు కాళ్ళు కడిగి కన్యాదానం చేయడాట శివధనుసును లేవనెట్టిన వారికి వాళ్ళు గెలిచిన వారికి 3 బిడ్డలను ఇస్తాడట అని దండోర వేయించండి. చెప్పాలి, అందరికి చెప్పవాలి. సరే సరే. ఓహో, ఇన్నో లేవలో ఈ కాశీపురి పట్టణములోన
కాశీ మహారాజు ముగ్గురు కుమార్తెలకు మరి అంబిక అంబిక అంబాలిక వీళ్ళకు ముగ్గురికి ఈ గలసు లేవలెత్తిన వారికే ఇచ్చి పెళ్లి చేస్తారట ఓహో ఇన్నో లెవలో ఇన్నో లెవలో జమిక జడ్జి నాకు చిన్న మిన్న వాయ్యో వామ లెవల 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 జమిక జడ్జి జమిక జడ్జి లెవల 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 జమిక జడ్జి దండోరేమో మన పట్టణముల చేయడానికి కాని దేశ దేశాలకు లేఖలను పంపించాలి ఏది తాటి తాటి లేఖల అవును తాటి పైన తాటి ఆకుల పైన లేఖ రాసి మహారాజుకు ముగ్గురు బిడ్డలు కాశీ మహారాజుకు ముగ్గురు బిడ్డలు ధనసును లేబట్టి గెలచిన వారికి ముగ్గురు బిడ్డలను ఇస్తానని పెళ్లి చేస్తాడని ఓహో మరి మహారాజులకు పట్టణ పట్టణ దిశలకు మహారాజులు గొప్పైనటువంటి వాళ్ళకు కూడా ఈ యొక్క ఉత్తరములు పంపిస్తున్నారు మరి ఈ ఉత్తరం అందినటువంటి మహారాజులు అందరు రావాలి అమ్మా అంతఃపురానికి వెళ్ళి అంబికను అంబాలికను మీ అక్క అంబరమ్మన్నదని వారిని తీసుకుని సరే సరే ఓ అమ్మా ఎవరది ఎవరు ఎవరు నేనే మునుపటి అప్పుడప్పుడు నీ సొబాల దోమలే తెలంగాక తెలంగాణ నీ తొబ్బాల దోమలు అంటే నీ పల్లెల దోమలేదా నేను స్నానం చేస్తున్నాను అచ్చేరా ఎండాకాలంలో తర్వాత సీర కట్టుకుందు కానీ తెంగుతా రావుతోని తెంగుతా రావుతోని ఇద్దరిని మాట్లాడుతున్నా మరి ఏం తేను మీద పడతావు ఇట్లా మామూలు ఎందుకు పిలిచావు నువ్వు ఎందుకు పిలిచా నీ అక్క అంటే నీ అక్క మళ్ళీ మా అక్కని తింటే వింటా నువ్వు అక్క అంటే నీ అక్క మొత్తం కొడుక అక్కటం ఒరి నీ అక్క మీ అక్క రమ్మన్నది నీ అక్క నీ అక్క మాట్లాడు నీ అక్క బారా వెళ్ళ పదా ఎక్కడ ఉండదు మా అక్క మీ అక్క లోపట ఉంది పదా వెళ్ళ పదా అలా లోపల స్నానం చేస్తాను స్నానం చేస్తాను మీరు ముగ్గురు చేసి రావాలి ఇప్పుడు ఒక్క మాట మీతో చెప్పాలని మిమ్మల్ని ఇక్కడికి రప్పించాను ఆ మాట మీతో చెప్పనా చెప్పు మాట మీతో చెప్పాలని మిమ్మల్ని ఇద్దరిని ఇక్కడికి రప్పించాను ఆ మాట మీతో చెప్తాను మీరు వినాలని నేను అడుగుతున్నాను అక్కయ్య చెప్పు మీ వింటాం ఎలాంటి పిలిపించావు ఇక్కడికో వెళ్దామంటున్నావు చక్కగా చెక్కిలి గంధమును చక్కగా పూసుకుని చక్కగా వచ్చేదమ్మ అక్కయ్య అంతేనా వెళ్ళ పదనా
నా మనసులో ఉన్న మాట చెప్పనా? ఏంటయ్యో చెప్పు. రేపు మన స్వయంవరం. విన్నావా? రేపు మన స్వయంవరం. ఆ స్వయంవరంలోన ధనస్సును లేవనెత్తి మూడు బాణాల చేత మన తల్లిని గెలిచిన వారికి మన ముగ్గురునిచ్చి పెళ్లి చేస్తారని నాయన లేఖలు రాసి పంపించాడు. రేపు స్వయంవరానికి ఏ మహారాజైన వచ్చి స్వయంవరంలోన గెలిచి తన్నిని ఓడించి మనల్ని పెళ్లి చేసుకొని వారికి తీసుకొని వెళ్తారు. అవునక్కయ్య, పెళ్లి చేసుకొని మనం అత్తవారింటికి వెళ్ళినాక స్వేచ్ఛ అన్నది మనకు ఉండదు. అవునవును, అధికారం అన్నది ఉండదు. మరి ఏం చేయాలి? భర్త అనుమతిలో ఉండాలి, అత్తమామ సేవలు చేయాలి, వారి మాట కాదనకుండా మనం ప్రవర్తించాలి. అవునవును. అందుకొరకు ఈ రోజు మనము పువ్వుల వనానికి వెళ్ళి పువ్వులను కోసుకొని శిఖలో పెట్టుకొని రావాలని నాకు కోరిక కలిగింది. సరే అక్కయ్య, మీరు ఏమంటారు అని? మరి మనము అక్కడికి వెళ్దాము. ఏమేం పనులు చేస్తాం అక్కడ? ఇక్కడ ఎందుకని వెళ్ళాలి? వనములో ఎందుకని వెళ్ళాలి? ఏమి పనికి? అక్కయ్య చూడు, మరి నాన్నగారికి చెప్పామా? చెప్పి వెళ్ళాలి. నాయనగారు చెప్పింది ఏమంటాడు? చెప్పినట్టు వెళ్దాం. నువ్వు పెద్ద, నువ్వు చెప్పు, నువ్వు నువ్వు సరంటేనే వెళదాం. తండ్రి ఆడా కొన్ని శృంగారా, తండ్రి ఆడా కొన్ని శృంగారా, తండ్రి వద్దకు వెళ్ళాలి. మీరేమన్నారు? అక్క, మనం ఇప్పుడు వెళ్ళాలంటే మనం పెళ్లి కాని పిల్లలం. మనం పూల తోటకు వెళ్ళాలంటే దొంగలు ఉంటారు, మృగాలు ఉంటాయి, లేకపోతే ఎవరైనా కుంటకలు వచ్చి మనల్ని ఏమన్నా అంటారు. అవునక్క, మనం వెళ్ళవద్దు, తండ్రి అయినా తల్లి అయినా కోపం చేస్తుంది, మేము రామని మీరు ఇద్దరు ఆడవాళ్ళము. ఆ వనముకు వెళితే ఎవరైనా ఉంటారా? నువ్వు అన్నట్టు ఎవరెందుకు? మనం తప్ప వేరే వారు ఎవరు రారు. నేను చెప్పేది వినండి, తండ్రి కోపం చేస్తాడు లేక తల్లి అయినా కోపం చేస్తుంది. నీ ఇష్టం ఉంటే నువ్వు ఒక్కదాన్ని వెళ్ళు, మేమైతే రామని. అది కాదు, నేను నువ్వు నువ్వు ఇంత ముగ్గురం కలిసి తండ్రి వద్దకు వెళ్ళి సెలవు తీసుకొని పూల తోటకు మనం ముగ్గురం కలిసి వెళ్ళాలని నాకు కోరిక. తినకు నీ తోడగా వేలాయే పైల మరారే తొలులారా. Oh,
తొందర పడతాను ఎప్పుడు కానీ తొందర పడకండి తొందర వద్దు నెమ్మది ముద్దు ఇది ఇష్టం బావా జర ఆమె పెద్ద అన్ని అనుభవించింది కాబట్టి మీరు ఆమె చూసినా తవ్వెమడి మీరు పోవాలి ఆమె మెదిగి ఆమె మెదిగి మెదిగి ఉన్నది మీరు మెదగలేదు అట్టి ఆట పాటల్లో బాగా మెదిగి ఉన్నది అన్న ఆయన మా నాన్న సభలో ఉన్నాడా ఉన్నాడు ఉన్నాడు ఉంటే నీ బిడ్డలు ముగ్గురు వచ్చారని అంబ అంబిక అంబాలిక వచ్చారని మా నాన్న తోటి వాఖ్యానించు మీ అయ్యదు అయ్యింది నారేంద్ర మీ డాడీ డాడీ పిచ్చ చిచ్చ అంటే వేరు అసలు మీ అయ్యే చెప్తుంది నాన్న చెప్తా మీ నాన్న చెప్తాను చెప్పరా చెప్పు ఓ మామా చంద మామ అంటన్న చందమామ ఎక్కడున్నాడు నువ్వెక్కడుండే మాట ఆయన చందమామ లెక్క నాకు అవ్వపడ్డాడు అమ్మా అది అక్కడక్కడ బంగ్లా వీకల్ అవ్వపడ్డాను స్వామి మహానయ్య మహానుభావ చల్లగావారి తిను వచ్చిండ్రు ఎవరు మన బిడ్డలు వచ్చిండ్రయ్య మన బిడ్డలు మీ బిడ్డ నీ బిడ్డలు నా బిడ్డలు నీ బిడ్డ ఎక్కడ ఉన్నారు ఓ హనుమాన్ లాతల నుంచి వచ్చిన కాదు ద్వారం కాడు ఉండవచ్చు లేరే నీ బిడ్డలంటే బిడ్డలు కాదు బడ్డు లంజం ఉండదు మంచి బట్ట ఉంటే కూడా నువ్వు రాసే పోలు నువ్వు వదిలేసే పోలు దెంగు తర అవుతాను మరి నువ్వు అడుగు మంచి మాట్లాడు మరి ఇక ముగ్గురు బిడ్డలు వచ్చిండ్రు అవును అంబిక అంబాలిక ఇంకో పేరు అంబ అంబ ముగ్గురు వచ్చు ప్రవేశపెట్టు లోనికి అయ్యా ఈ సభకు ప్రవేశపెట్టు లోనికి ఇస్తలేరు కాదు మొన్నటి నుంచి బంద్ అయింది లోనికి లోనికి ప్రవేశపెట్టు ఓహో గృహములు గృహములకు సభకు సభకు రమ్మను ఓ అమ్మా ఏముందమ్మా నా పానం మంచిగా లేదు నాకు ఆపరేషన్ అయింది మా బిడ్డలు వెళ్ళగొట్టన్నాడు ఓ లంజముడ లెక్క పెళ్లి ఏం చేయలేదు ఏం చేయలేదు లంజముడు వెళ్ళగొట్టన్నాడు చూసిపోతా ఓ ఇది అడ్డగారి నీకనే చేస్తుంది రమ్మన్నాడు రాండి తొందరగా జరా నువ్వు బాగా మెదిగిన బావా చిన్నగా ఎలా మాట్లాడతాను నేను మా మాట లేను అంటే మేము మీకు ఏం కావాలి మేము అనుకుంటే చెంపలు కలుగుతాయి ఉండే కొడుక చెంపాయికలు దత్త శివలకెళ్ళి ఉత్సవాలు బతు అయ్యా మామా అవ్వ కొద్దిగా పాలు చేయను అమ్మా మీకు ఇదే వందండి చల్లగా వచ్చిల్లవమ్మా.